వన్ ఆంధ్రప్రదేశ్లో డిపార్ట్మెంట్ టెస్టులు మే ట్వంటీ ట్వంటీ సెన్స్ యొక్క ఫలితాలు అనేవి అఫీషియల్ సెట్లో ఇదివరకే రావడం జరిగింది అయితే అప్పుడు మన యొక్క ఐడితో మాత్రమే మన యొక్క రిజల్ట్స్ అనేది చూసాము ఇప్పుడు మన యొక్క నేమ్తో సహా ఈ ఫలితాలు అనేవి అందుబాటులో అయితే రావడం జరిగింది మీకు ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇవ్వడం జరిగింది ఆ లింక్ని క్లిక్ చేస్తే డైరెక్ట్ ఈ పేజీకి అయితే వచ్చేస్తారు ఓకేనా మొబైల్లో కూడా ఈ ఫలితాలు అయితే చూడొచ్చు మొబైల్లో అయితే మీరు డెస్క్టాప్ మోడ్ అయితే ఆన్ చేసుకోండి ఓకేనా సో వన్స్ ఇక్కడ ఓపెన్ చేసి చూద్దాం చాలా పేపర్స్ అయితే ఉన్నాయి సో వీటిలో మీరు అటెంప్ట్ చేసినటువంటి ఏదైతే పేపర్ అయితే ఉందో సో ఆ యొక్క పేపర్ని సెలెక్ట్ చేసుకోవాలి ఓకేనా సో మొబైల్లోనే ఓపెన్ చేసినప్పుడు ఇంకా నాకు కొన్ని పేపర్స్ తాలూకా రిజిల్స్ అనేవి అప్డేట్ అయితే చేసినట్టుగా లేదని చెప్పి అనిపించింది బట్ నేను రాసినటువంటి మరొక పేపర్ కనుక ఓపెన్ చేస్తే నా యొక్క పేరు అయితే కనిపించింది ఓకేనా సో మీరు మొబైల్లో కూడా చూడవచ్చు సో మ్యాక్సిమం ఈ పేపర్స్ అన్నీ కూడా అందుబాటులోకి ఈరోజు సాయంత్రం కల్లా అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుందని చెప్పి అనుకుంటున్నాను నేమ్ అయితే మనకు డిస్ప్లే అయితే అవుతున్నా ఒకసారి ట్రై అని చేయండి నేమ్స్ లేకపోతే టెన్షన్ అయితే వద్దు సో ఇలా మనకు రిజల్ట్ అయితే వస్తుంది ఒక అప్డేట్ అయితే అవుతుందని చెప్పి నాకైతే అనిపిస్తుంది ఓకేనా ఇక్కడ మీరు సచ్ అనే ఆప్షన్ యూజ్ చేసుకొని మీ యొక్క ఫలితాలను చూడవచ్చు అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వారికి కూడా ఫలితాలు అనేది చూసేందుకు అవకాశం అయితే కలుగుతుంది ఓకేనా సో అయితే మనకు చూడండి చాలా లిస్ట్లు అనేవి వెబ్సైట్లో ఇలా డిస్ప్లే అయితే చేయడం జరిగిందనమాట ఓకే మన యొక్క నేమ్స్తో సహా ఈ యొక్క ఫలితాలు అనేవి అందుబాటులోకి అయితే రావడం జరిగింది మొబైల్లో యూజ్ చేస్తున్నప్పుడు మీ యొక్క రైట్ వైపు త్రీ డాట్స్ ఉంటాయి సో వాటిలో ఫైండ్ ఇన్ పేజీని యూజ్ చేసుకొని స్విచ్ ఆప్షన్ ద్వారా ఫైండ్ చేయొచ్చు ఓకే సో నా యొక్క నేమ్ని కూడా ఒకసారి నేను చెక్ చేస్తున్నాను ఇక్కడ చూపిస్తాను ఓకేనా సో ఈ విధంగా మీరు మీకు ఫలితాలు అనేవి చూసుకునేందుకు అవకాశం అయితే ఉంటుంది సో తప్పకుండా ఇన్ఫర్మేషన్ మీ మిత్రులకు షేర్ అని చేయండి మీ యొక్క కూడా చూసేందుకు ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్ని క్లిక్ అని చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో